హలో బులెట్ బాహుబలి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి కెరియర్ చాలా బిజీగా ఉంటుందని అందరూ అనుకున్నారు కానీ బాహుబలి తర్వాత ఆమె కెరియర్ డల్ అయిపోయింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి మూవీలో కనిపించిన ఆమె రెండు వేల ఇరవైలో నిశ్శబ్దం చిత్రంతో లీడ్ రోల్ పోషించింది ఇక ఆ తర్వాత అనుష్క ఏ సినిమాలోనూ నటించలేదు అయితే రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టితో ఒక సినిమాకు సైన్ చేసిన జేజమ్మ ఇప్పటి వరకు షూటింగ్కు మాత్రం హాజరవ్వలేదు నవీన్ మిగతా ఆర్టిస్టులకు సంబంధించిన సీన్లే చిత్రీకరించారు కాగా యాష్ టాగ్ అనుష్క ఫార్టీ ఎయిట్ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్లో జాయిన్ అయినట్టు అనుష్క వెల్లడించింది యంగ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో చేస్తున్న సినిమా మిడిల్ ఏజ్ మహిళ ఓ యువకుడి మధ్య ప్రేమ కథగా తెరకెక్కనుంది ఇందులో అనుష్క మాస్టర్ చెఫ్ అనిత రవలి శెట్టి పాత్ర పోషిస్తోంది ఇక తాజాగా ఈ మూవీ సెట్స్లో చేరినట్టుగా తెలిపిన అనుష్క ఈ చిత్రాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నట్టు ప్రకటించింది అయితే కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణంగానే అనుష్క సినిమాలకు దూరమైందనే రూమర్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి బాహుబలి ఫస్ట్ పార్ట్ తర్వాత ఆమె నటించిన సైజ్ హీరో సినిమా కోసం బరువు పెరగడంతో సమస్యలు వచ్చాయనే రూమర్స్ కూడా వినిపించాయి అయితే అదేం కాదని తమిళ్ మూవీలో సాంగ్ షూటింగ్ సందర్భంగా తాను మంచులో గాయపడిందని ఆ గాయం తిరగబెట్టి కొంతకాలం బెడ్కు పరిమితం కావడంతోనే బరువు పెరిగిందని డైరెక్టర్ రాజమౌళి గతంలో ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తలుగుబుల